వైజాగ్ లో 12వ తేదీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఒకటి రెండు 19వ నుంచి అసెంబ్లీ కూడా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం మీరు ముందు రాశారు, అదేవిధంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. రేపు 12వ తేదీ జరిగేటువంటి ఫస్ట్ సమావేశంలో 5 కోట్ల మంది ఏదైతే ఆంధ్రులు ఓటేజ్ గెలిపించి చేశారో వాళ్లకు అభిమతానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు ప్రధాన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. లక్ష కోట్లు తినేశారు, 14 ఏళ్ళు జైల్లో ఉండి తిరిగినారు, బయట వచ్చిన వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడిన వాళ్ళు ఎందుకు జరిపినా ఎందుకు వచ్చిన మాట్లాడినారా మాట్లాడలా ఎందుకు జరిపిన మాట్లాడే పరిస్థితి లేకుండా పోయారు. 30 నిమిషాలు 20 నిమిషాలు చంద్రబాబు గారు తిట్టున్నారు. సరే ఏం తిట్టారని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కైనారని కేసులు లేకుండా చేశారని, రెండోది విశ్వసనీయత లేదని. విశ్వసనీయత అనేది వాళ్ళ తండ్రి గారు తినేయటం తినిపించడం ఫిట్ ప్రోకాల్ చేసేదే విశ్వసనీయత, అది లేదు. చంద్రబాబు గారు ఆయన తినలా ఎవరు తినేలా అందరికీ కసువు దుక్కులప్పుడు మూతికి బుట్లేస్తారు చిక్కం అని ఆ విధంగా వేసారు అందరికీ ఎవరు ఏం చేయాల. అయితే ఈరోజు ఆ విధంగా మాట్లాడడం దుర్మార్గం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకైందని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎవరు? రాజశేఖర్ గారే. 500 సంవత్సరం ఉన్నాడు, 33 ఎంక్వైరీలు వేశాడు, ఏమాత్రం చెంత కొంత తప్పు చేయలేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆయన కమ్ముడాడు. దీని కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైంటే వాళ్ళ నాయనతో కుమ్ముకైనాడునా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఆయన చేసినటువంటి కూడా ఇప్పుడు గమ్మున ఉండే పరిస్థితి లేదు. ఆయన చేసినట్టు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవినీతిని కానీ ఢిల్లీలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టి ఈ బ్లాక్ మనీ అంతా తెప్పిస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా అమౌంట్స్ అన్ని కూడా రికవరీ చేసేటట్టు, వాళ్ళ ప్రాపర్టీస్ అంతా రికవరీ చేసేటట్టు ఎవరు తిన్నా కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేస్తాం ఇది తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్ర సపరేట్ అయింది, రాష్ట్రాలు సపరేట్ అయినాయి, అప్పుడు ఒకటి ఉండేప్పుడు తిన్నారు. ఆ ఫైల్స్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి ఉన్నాయి, దాని మీద ఏం చేయాలా, దాని మీద చర్చలు జరుగుతాయి, చర్యలు తీసుకుంటాము. అందరికీ నమస్కారం.